సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నానండి ఎందుకంటే నీలకంఠ గారు లాంటి అంటే తెలుగు సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్ళగలిగిన అతి కొద్ది మంది దర్శకుల్లో నీలకంఠ గారు ఆయన ఒకరు ఏ నీలకంఠ ఫిల్మ్ హీ డిజర్వ్డ్ అండ్ అది ఎందుకంటే చాలామంది ఏ ఫిల్మ్ బై ఇట్లా చాలామంది అందరూ పెట్టుకుంటారు ఆ షార్ట్ ఫిల్మ్స్ డైరెక్టర్స్ కూడా పెట్టుకుంటుంటారు అంటే అది పెట్టుకోవడం గట్స్ కావాలి చాలా తక్కువ మంది మాత్రమే అలా పెట్టుకోగలిగే అవకాశం ఉంటుందండి సో నీలగంట గారి లాంటి ఒక ప్రతిభ ఉన్న దర్శకుడు ఆయన ఎప్పుడు వెనక్కి పడకూడదు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయనకి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి అలాగే షిడ్డి సాయి కంబాయిన్స్ మీద వస్తున్నటువంటి ఈ సినిమా అలాగే నెక్స్ట్ మదర్ ఎంటర్టైన్మెంట్స్ మీద మా శ్రీధర్ రెడ్డి గారి నిర్మాణంలో వస్తున్నటువంటి లేడీస్ అండ్ జెంట్ల మీద హిట్ అయితే టాలీవుడ్కి ఒక కరణ్ జోహర్ దొరికినట్టే అవుతాడు మాకు డెఫినెట్గా ఈ రెండు సినిమాలు హిట్ అయితే ఈ సంవత్సరం అతను ఇంకొక ఐదు సినిమాలు ప్లాన్లో ఉన్నాడు సో తెలుగు ఇండస్ట్రీకి ఇంకొక ఐదుగురు కొత్త డైరెక్టర్లు వచ్చే అవకాశం ఎంతైనా ఉంది అండ్ ఆయన డైరెక్ట్ చేయమని అడుగుతున్నాం మధ్య మధ్యలో ఆయనకి రోజు పంచాయతీలు తీర్చడానికి భరద్వాజ అన్నగారు వారసత్వం తీర్చుకున్నాడు ఆయన ఈ మధ్య అలాగే నా మిత్రుడు శేఖర్ చంద్ర తను చూస్తే ఒక్కోసారి నాకు కుళ్ళుగా ఉంటుంది మంచి మంచి అన్నీ చేస్తూ ఉంటారు తను అంటే లైక్ ఇలాంటి సినిమాలకి మ్యూజిక్ సోర్స్ ఎంతనా ఉంటుందండి ఒక ఫీల్ గుడ్ మ్యూజిక్తో పాటు ఒక అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తను ఇంతకుముందు అవును కానీ కొన్ని సినిమాలు చూసుకుంటే తన మ్యూజిక్తో భయపడుతూ ఉంటాడు ఆ సినిమాకి అంటే విజువల్ ఇంపాక్ట్ ఉన్న ఫిల్మ్కి సౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు తెలుగులో ఒక సామెత ఉంది శబ్దం దృశ్యాన్ని డామినేట్ చేస్తుంది అని చెప్పి దృశ్యం ఎంత గొప్పగా ఉన్నా సరే దానికి తగ్గ సౌండ్ పడినప్పుడే ఆ దృశ్యం ఎలివేట్ అవుతుంది సో ఆ విషయంలో శేఖర్ చంద్ర ఎప్పుడు సక్సెస్ఫుల్గానే తను చేస్తూనే ఉన్నాడు ఆ సౌండ్ని అద్భుతంగా సో ఐ విష్ శేఖర్ చంద్రకి ఈ సినిమా చాలా పెద్ద బ్రేక్ రావాలి తన జోనర్ ఇంకొక పది మిట్లు ఎక్కాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే లిరిక్సిస్టులందరినీ కూడా నేను బాలాజీ గారు శిరశ్రీ గారు అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో కొత్త రచయిత రమాదేవి గారు రమాదేవికి మేడం నుంచి ఒక మాట చెప్పాలి నేను నీలకంఠ గారి సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ఓకే హీరో క్యారెక్టరేషన్ హీరోలా ఉంటుంది బట్ సేమ్ టైం హీరోయిన్స్ క్యారెక్టరైజేషన్ ఎప్పుడు కూడా చాలా అందంగా ఉంటాయి అంటే ఒక సమాన ప్రతిపత్తి ఉంటుంది ఇద్దరికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది ఇప్పుడు మిస్ అమ్మలో భూమిక గారిని చూసుకున్న మీ సేవలో శ్రేయ గారిని చూసుకున్న ఇప్పుడు ఈ సినిమాలో సుష్మా అవంతిక వీళ్ళని చూసినా సరే ఒక స్పెషల్ లుక్ కనిపిస్తారు ఐ థింక్ రమాదేవి గారు దగ్గరుండి జడైటాలు దగ్గరుండి పూలు పెట్టడాలు దగ్గరుండి రిబ్బన్ కట్టడాలు అన్నీ చేస్తుంటారు ఆవిడ అందుకే సినిమాలో హీరోయిన్ స్పెషల్గా ఉంటారు అండ్ హర్ష ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ బ్రదర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ముందుగా వచ్చిన గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అల్లర్ నరేష్ గారు సందీప్ కిషన్ గారు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అండ్ గోపి గారు భయ్ అందరికీ లగడబాజ్ శ్రీధర్ గారు సో ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ సాంగ్స్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ ఇట్స్ నీలకంఠ సర్స్ మార్క్ అనమాట డెఫినెట్గా సో ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ నీలకంఠ సార్ సో ఐ హోప్ యూల్ ఆల్ ఎంజాయ్ ద సాంగ్స్ థ్యాంక్ యూ సో మచ్ మరి ఇప్పుడు సమయం ఆడియో లాంచ్ ది మరి మాయ చాలా డిఫరెంట్గా వచ్చిన ఫిల్మ్ కాబట్టి ఒక డిఫరెంట్ ఫీల్ ఉన్న ఫిల్మ్ కాబట్టి ఈ ఆడియో లాంచ్ కూడా డిఫరెంట్గా జరగబోతోంది కళామందిర్ ఈనాటి మా స్పాన్సర్ ఈ ఈవెంట్ని అందిస్తున్నటువంటి కళామందర్ ఇందాక ఒక ఫ్యాషన్ షోని స్పాన్సర్ చేశారు ఆయన చిత్రంలో కూడా మా హీరో ఒక ఫ్యాషన్ డిజైనర్ ఆయన చేసినటువంటి చేనేతలపై పరిశోధనకి సహకరించింది కళామందిర్ మరి ఈరోజు అదే థీమ్ని కంటిన్యూ చేస్తూ మామూలుగా మీరు క్యాట్ వాక్ వినుంటారు ర్యాంప్ వాక్ వినుంటారు ఫ్యాషన్ వాక్లు విననుంటారు కానీ ఇక్కడ మాయా సిడి వాక్ జరగబోతోంది ఈ సిడి వాక్ ద్వారానే ఆడియో లాంచ్ జరగబోతోంది లెట్ మీ వెల్కమ్ సిడి వాక్ ఆన్ మాయా ద సౌండ్ ఆఫ్ మాయా శ్రీధర్ గారు లగడపాటి శ్రీధర్ గారు మొదటి ని ఆవిష్కరిస్తున్నారు నరేష్ గారి చేతుల మీదుగా సిడీ లాంచ్ చేయబడుతుంది ఇండస్ట్రీ నుంచి మమ్మల్ని ఆశా బ్లెస్ చేయడానికి వచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు దే మేడ్ మై డే పేరు పేరు ఐక్క లైక్ టు థ్యాంక్ దేమ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ మరొకసారి నేను ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పడానికి ఐ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ హూ మేడ్ దిస్ పాసిబుల్ దీని దీని కారణం వాళ్ళే అలాగే నా టెక్నీషియన్స్ అందరికీ నేను అనుకున్న విధంగా నాకు హీరో సినిమా వచ్చిందంటే ఇట్స్ నా టెక్నీషియన్స్ దీనికి కారణం అండ్ ఐ థ్యాంక్ దెమ్ ఫ్రమ్ మై హార్ట్ అండ్ మై యాక్టర్స్ ఒక వండర్ఫుల్ పర్ఫార్మెన్స్తో వాళ్ళు పర్ఫార్మెన్సెస్ కానీ అంత దే మేడ్ మై డే అండ్ స్పెషల్లీ ఐ లైక్ టు థ్యాంక్ యూ ఝాన్సీ గారు అడగకుండా వచ్చి ఈరోజు ఆవిడ కంపేర్ చేయటం థ్యాంక్ యూ ఝాన్సీ గారు ఇట్స్ సో నైస్ ఆఫ్ యూ ఈరోజు ఈ ఆడియో ఫంక్షన్ హీరో మా శేఖర్ చంద్ర చాలా అంటే చాలా ఇన్నోవేటివ్గా ఈరోజు మీరు సాంగ్స్ విన్నారు నేను ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నేను చాలా థ్రిల్ అయిన సాంగ్స్ కంపోజిషన్లో కానీ శేఖర్ సచ్ ఏ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంత ఫ్లూయిట్గా అంటే ట్యూన్స్ని ఇవ్వటం కానీ ఆ కంపోజిషన్స్ కానీ రీ రికార్డింగ్లో కూడా అసలు అంటే ఇన్నోవేటివ్గా చాలా క్రియేటివ్గా క్రియేట్ చేసుకుంటు వచ్చారు ఈ సినిమాకు ఒక డైమెన్షన్ డెప్త్ కావాలి మ్యూజిక్ దాన్ని చాలా సునాయాసంగా శేఖర్ చంద్ర దాన్ని అందించాడు ఈరోజు నేను ఏదో దగ్గర నుంచి చేయించారు ఇదీ ఎన్ని ఐ డోంట్ వాంట్ సే దట్ అన్ని శేఖర్ ఈజ్ అ వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా బ్రహ్మాండంగా దీనికి ఆడియో ఇవ్వటం కానీ రీ రికార్డింగ్ కానీ చాలా అద్భుతంగా చేశాడు అండ్ ఐ థ్యాంక్ హిమ్ ఫర్ దిస్ వండర్ఫుల్ శేఖర్ యూ డన్ ఎ గ్రేట్ జాబ్ అండ్ ఆడియో ఆల్సో ఇస్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ అలాగనే మా లిరిక్ రైటర్స్ అందరూ కూడా ఏదో నేను రాయించుకున్నాను రాయించుకున్నాను అంటారు అంత వత్తిదే అండి నాకు తెలుగు అసలు వాళ్ళకి వచ్చిన తెలుగు ముందు నా తెలుగు నథింగ్ బాలాజీ గారు కానీ శిరాశ్రీ గారు కానీ అండ్ రమాదేవి దేవడా వాళ్ళు ఇది వాళ్ళ మైండ్లో నుంచి వచ్చిన సాంగ్స్ నేను ఏదో కాన్సెప్ట్ చెప్పిండొచ్చు కానీ ద భాష కానీ రైమింగ్ కానీ అంతా ఇట్స్ టోటలీ దేర్స్ నేను ఐఎమ్ జస్ట్ ఎ విట్నెస్ దీనికి అందరికీ ఐ థ్యాంక్ దమ్ వన్స్ అగైన్ ఫర్ దిస్ వండర్ఫుల్ లిరిక్స్ అండ్ వండర్ఫుల్ మ్యూజిక్ అండ్ ఆల్సో స్పెషల్ థ్యాంక్స్ టు మై హోల్ అసిస్టెంట్ డైరెక్టర్ టీమ్ విచ్ హార్ సపోర్టెడ్ మీ త్రో కృష్ణ సత్య హరి దీపక్ నాగేంద్ర నాగేంద్ర హెస్ బీన్ డబులింగ్ అప్ ఇటింగ్ వర్క్ కూడా చేసుకుంటూ వచ్చాడు సపోర్ట్గా సపోర్ట్ మా హస్ట డిపార్ట్మెంట్లో అండ్ అందరూ కూడా కృష్ణ సత్య అందరు దేవ్ డన్ సచ్ గ్రేట్ వర్క్ ఫర్ మీ వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ వాళ్ళు ఆయన సినిమా గురించి చాలా తక్కువ మాట్లాడతారు ఎందుకంటే చెప్పేది ముందే చెప్పేశారు కాబట్టి చూపించేది ముందే చూపించేశారు కాబట్టి సినిమా అతి త్వరలో మీ ముందుకు రాబోతోంది అద్భుతమైన టీమ్ చాలా చాలా ఇష్టపడి ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నారు లెట్స్ విష్ దెమ్ ఆల్ వెరీ 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 గుడ్ లక్ ఆల్ ద బెస్ట్ యు ఆల్ ఇది మాయా